ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా, జగన్ అబద్ధలాడు, జగన్ మోసం చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్ప నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడు, జగన్ ఎప్పుడు మోసం చేయడు. పేదలకు ప్రేమించే విషయంలో, పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిందని అడుగు. చంద్రబాబు నాయుడు హయాంలో ట్యాక్స్ బర్డన్ అసలు పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి చూస్తే 6.57% అయితే జగన్ హయాంలో ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేసేది ఒకటి, ఈ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా. అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు, ఎందుకంటే అది అబద్ధాలను తెలిసినప్పుడు అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు కాబట్టి చేయగలిగేది మాత్రమే జగన్ చెప్తాను. అవకాశం వసూలుదాకు ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, అవకాశం వసూలుదాకు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాము. పేదవాడికి మంచి చేసే విషయం మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యం కాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యం కాని హామీలతో 150,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం ఒకసారి గమనించినట్లయితే, అప్పుడు పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ 2014 నుంచి 2019 ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి, వివక్ష లేదు కాబట్టి, బట్టలు నొక్కుతున్నారు కాబట్టి అక్కడ దోచుకోవడం దోచుకుంటే పంచుకోవడం కొని. ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటి ఒక విషయం చెప్తా ఉన్నా, జగన్ అబద్ధలాడు, జగన్ మోసం చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్ప నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడు, జగన్ ఎప్పుడు మోసం చేయడు.